ఆకలేస్తే చాలు జోబులోంచి ఫోన్ బయటకు తీయడం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం ఇటీవలి కాలంలో నగరాల్లో బాగా విస్తరించిన ట్రెండ్ ఇది స్విగ్గీ జొమాటో ఊబరిడ్స్ లాంటి అనేక ఫుడ్ డెలివరీ సంస్థలు ఈ వ్యాపారంలో దూసుకెళ్తున్నాయి కానీ ఇప్పుడు విజయవాడలో స్విగ్గీకి చుక్కెదురవుతుంది స్విగ్గీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది ఈ అసోసియేషన్లో దాదాపు రెండు వందల యాభై రెస్టారెంట్లు హోటళ్ళు ఉన్నాయి నవంబర్ పదకొండు నుంచి అంటే సోమవారం నుంచే స్విగ్గీ ద్వారా వచ్చే ఆర్డర్లను ఇవి తీసుకోవట్లేదు మరోవైపు జొమాటో ఊబరిడ్స్ ఫుడ్ పాండా లాంటి ఇతర యాప్లపైన నిషేధం విధించే అవకాశం ఉందని ఈ సంఘం హెచ్చరించింది ఒక్క విజయవాడలోనే కాదు హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి ఫుడ్ డెలివరీ యాప్లను బహిష్కరించేందుకు చాలా రెస్టారెంట్లు సిద్ధంగా ఉన్నాయని హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది ఇంతకీ ఇలాంటి ఆంక్షలు ఎందుకు వస్తున్నాయి అసలు ఈ సంస్థలు ఎలా పనిచేస్తాయి రెండేళ్ల క్రితం వరకు హోటళ్లు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ యాప్స్ ఎలాంటి కమిషన్ వసూలు చేసేవి కావు కానీ వ్యాపారం విస్తరించడంతో ఇవి కమిషన్ పద్ధతిని ప్రవేశపెట్టాయి ప్రస్తుతం పది శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు కమిషన్లను వసూలు చేస్తున్నాయి కొన్ని చోట్ల ఇవి ముప్పై శాతం వరకు ఉంటున్నాయి వీటికి తోడు ఆర్డర్ క్యాన్సిలేషన్ టెలిఫోన్ ఛార్జీలు అదనంగా భరించాల్సి వస్తుందని వీటన్నింటి వల్ల ఈ డెలివరీ సంస్థలతో భాగస్వామ్యం లాభసాటిగా ఉండట్లేదని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు ఈ విషయాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు విజయవాడ హోటళ్ల సంఘం తెలిపింది ఈ ఫుడ్ డెలివరీ యాప్ సంస్థలకు సాధారణంగా సొంతంగా ఎలాంటి రెస్టారెంట్లు ఉండవు పరిసరాల్లోని రెస్టారెంట్ల అమ్మకాలకు ఇవి ఆన్లైన్ వేదికల మాత్రమే పనిచేస్తాయి కస్టమర్లకు డోర్ డెలివరీ చేసేందుకు సిబ్బందిని నియమించుకుంటాయి ప్రధానంగా ఐదు మార్గాల్లో ఈ యాప్స్ ఆదాయాన్ని అర్జిస్తాయి అందులో మొదటిది కమిషన్లు సాధారణంగా ఒక్కో ఆర్డర్పై యాప్లు పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వరకు కమిషన్లు వసూలు చేస్తుంటాయి కొన్నిసార్లు తమకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చేలా రెస్టారెంట్లపై యాప్లు ఒత్తిడి చేస్తాయి అప్పుడు కమిషన్ను కాస్త తగ్గిస్తాయి అయితే కమిషన్ అనేది రెస్టారెంట్ లొకేషన్ బ్రాండ్ కస్టమర్ల ఆదరణ కాంపిటీటర్ల ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది ఇక రెండోది డెలివరీ ఛార్జీలు మొదట్లో ఫ్రీ డెలివరీ చేసిన ఈ యాప్లు క్రమంగా డెలివరీ ఛార్జీలను ప్రవేశపెట్టాయి ఈ ఛార్జీలు ఇరవై నుంచి మొదలవుతాయి డిమాండ్ ఎక్కువగా ఉండడం పండగ రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు అర్ధరాత్రి వేళల్లో ఈ ఛార్జీలను పెంచుతూ ఉంటాయి ఇక మూడోది అడ్వర్టైజ్మెంట్లు రెండు రకాల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఈ యాప్లు ఆదాయాన్ని అర్జిస్తాయి వీటిలో మొదటిది బ్యానర్ ప్రమోషన్ స్విగ్గీ జొమాటో ఫుడ్ పాండా లాంటి యాప్లలో ఇది కనిపిస్తుంది ప్రాంతాల వారీగా తమ వెబ్సైట్లు యాప్లలో బ్యానర్లలో రెస్టారెంట్లను డిస్ప్లే చేసేందుకు ఇవి ఛార్జీలు వసూలు చేస్తాయి దీనికి తోడు యాప్లలో తమ రెస్టారెంట్ను మొదట్లో చూపించేందుకు కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేక రుసుమును కూడా చెల్లిస్తుంటాయి సాధారణంగా ఈ యాప్లు సొంతంగా రెస్టారెంట్లు నడిపించవు అయితే స్విగ్గీ ఇటీవల బెంగళూరులో సొంత రెస్టారెంట్లను మొదలుపెట్టింది ముంబై హైదరాబాద్లలోనూ వీటిని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది ఇక ఆదాయం పొందడానికి మరో మార్గం స్పెషల్ కిచెన్స్ సెంట్రల్ కిచెన్స్ పేరుతో ప్రత్యేక సదుపాయాలను కొన్ని చోట్ల ఈ యాప్లు మొదలు పెడుతున్నాయి వీటిని హోటళ్లు రెస్టారెంట్లు ఉపయోగించుకుంటూ ఆర్డర్లను సిద్ధం చేస్తున్నాయి మెంబర్షిప్ కూపన్లు క్రెడిట్ డెబిట్ కార్డుల ప్రమోషన్ లాంటి మార్గాల ద్వారా కూడా ఈ యాప్లకు ఆదాయం సమకూరుతోంది అన్ని ఈ కామర్స్ సంస్థల్లోనే వీటికి వెబ్సైట్ యాప్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి డెలివరీ బాయ్స్కు పేమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తుంటాయి ఇవి టైం ప్లేస్ ఎక్స్పీరియన్స్ రేటింగ్స్ని బట్టి మారుతుంటాయి ఫుల్ టైం ఉద్యోగులకు జీతాలు అడ్వర్టైజ్మెంట్లు ఆఫర్ల రూపంలో కస్టమర్లకి ఇచ్చే బెనిఫిట్లు రీఫండ్లు రిటర్న్స్ వీటికి అదనం నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం స్విగ్గీతో పాటు జొమాటోకు దేశవ్యాప్తంగా యాభై వేల మంది డ్రైవర్లు అందుబాటులో ఉన్నారు వీరికి చెల్లింపులు వేర్వేరు పద్ధతుల్లో జరుగుతుంటాయి వారంలో తాము సూచించినన్ని డెలివరీ చేసే డ్రైవర్లకు కనీస వేతనం రూపంలో కొన్ని యాప్లు చెల్లిస్తుంటాయి డెలివరీకి ఇచ్చే ఇన్సెంటివ్ దీనికి అదనం స్విగ్గీ ఈ పద్ధతిని అనుసరిస్తుంది జొమాటోలో అయితే షిఫ్ట్లు లాగిన్లు ఫుల్ టైం పార్ట్ టైం పేరుతో చాలా చెల్లింపు విధానాలు ఉన్నాయి ఇన్సెంటివ్స్లో కస్టమర్ల రివ్యూలు డెలివరీల సంఖ్య ప్రయాణించిన దూరం లాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి అయితే ఇటీవల తమకు వచ్చే ఇన్సెంటివ్స్ బాగా తగ్గిపోతున్నాయని బెంగళూరు ముంబై సహా పలు నగరాల్లో జొమాటో డ్రైవర్లు నిరసనలకు దిగారు డెలివరీపై కమిషన్ తగ్గించేస్తున్నారని ఇన్సెంటివ్స్ బోనస్లకు అవసరమైన ఆర్డర్ల సంఖ్య ప్రయాణించాల్సిన దూరాన్ని పెంచేస్తున్నారని వారు చెబుతున్నారు స్విగ్గీ డ్రైవర్లు జూన్లో ఇలాంటి నిరసనలు కూడా చేపట్టారు ఇటీవల నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో స్విగ్గీ బృందం మంతనాలు జరిపింది రెస్టారెంట్స్ నుంచి వసూలు చేస్తున్న కమిషన్ను పాతిక శాతం మించకుండా చూడటంపై దీనిలో నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి దీన్ని ఇంకా తగ్గించాలని ప్రస్తుతం హోటళ్ళు రెస్టారెంట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ మొత్తం అంశాలపై స్విగ్గీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు